ఇక ఏపీ పాలిటిక్స్ చూస్తే కూటమిలో టికెట్ల పంపిణీ రచ్చ కొనసాగుతుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ అసంతృప్త నేతలకు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. మీనాక్షి నాయుడు నివాసంలో రవిచంద్ర యాదవ్ సమావేశం నిర్వహించారు. రవిచంద్ర యాదవ్ తో ఘర్షణకు దిగారు ఆదోని టీడీపీ నేతలు. టికెట్ ఇవ్వకపోవడంపై మీనాక్షి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం పనిచేశానని మండిపడ్డారు. రవిచంద్ర యాదవ్ ను నిలదీశారు మీనాక్షి నాయుడు ఫ్యామిలీ. జోన్ 5 టీడీపీ పరిశీలకుడుగా ఉన్న బీదార్ రవిచంద్ర యాదవ్ ను ప్రశ్నించారు. కూటమిలో టికెట్ల పంపిణీ రచ్చ కంటిన్యూ అవుతుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ అసంతృప్త నేతలకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. మీనాక్షి నాయుడు నివాసంలో రవిచంద్ర యాదవ్ సమావేశం నిర్వహించారు. రవిచంద్ర యాదవ్ తో ఘర్షణకు దిగారు ఆదోని టీడీపీ నేతలు. టికెట్ ఇవ్వకపోవడంపై మీనాక్షి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం పనిచేశానని ఆవిడ మండిపడ్డారు. రవిచంద్ర యాదవ్ ను నిలదీశారు మీనాక్షి నాయుడు ఫ్యామిలీ. పోయి దేవుని మొక్కినా బాగుపడుతుంది. మా మందు బాగా చూడపతి కూడా మమ్మల్ని కాదని అపరాధం చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, వాళ్ళకు కూడా బాధ ఉంది. ఏం చేస్తారు మీరు?